ఏపీలో జరుగుతున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 13వ తేదీన జరగనున్న పోలింగ్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సత్యేశ్బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకొని కంబదూరులోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించామని, అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ సత్యేశ్బాబు తెలిపారు. ప్రధానంగా ఎన్నికలు జరిగే సమయంలో పోలీస్ సిబ్బంది ఏ విధంగా నడుచుకోవాలి, వాటికి సంబంధించిన అంశాలపై సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు. అయినా మనం యునానిమస్ అయినా కూడా కొన్ని చోట్ల ఎక్కడైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో అటువంటి ప్లేసెస్లో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అన్ని చోట్ల కూడా పకడ్బందీగా బందోబస్తు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు పర్టికులర్గా చూసుకుంటే ఫేజ్ 3 సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్స్ అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ రిలీజ్ చేసే రోజు. అలాగే ఫేజ్ 4 చూసుకుంటే 2 డేస్ దాని లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ అంటే 3వ రోజు. కాబట్టి పెనుగొండ సబ్ డివిజను, అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, అదేవిధంగా కళ్యాణదుర్గము, ధర్మవరము, ఈ అన్ని ఏరియాస్లోనూ కూడా మనకి యాక్టివిటీ నడుస్తూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ మనం బందోబస్తు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుని అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చాలా పక్కాగా ఇవ్వడం జరుగుతుంది.